नमस्कार सिटी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु विनूत्न आर्थिक संस्करणल प्रगति निर्देशकुडु माजी प्रधानी पीवी नरसिंहाराव शासनसभा डिप्यूटी स्पीकर कोना रघुपति రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధిలో నేతలు భాగస్వాములు కావాలి వేమూరు ఎమ్మెల్యే మేరకు నాగార్జున తెనాలి నియోజకవర్గంలో 64కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి వినూత్న ఆర్థిక సంస్కరణల ప్రగతి నిర్దేశకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు తెనాలి శాసనసభ్యులు అన్నాభతుని సుకుమార్ విచ్చేసి స్థానిక స్వరాజ్ టాకీ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు 50 దేశాల్లో పివి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయని వెల్లడించారు నిజమైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం పివి పరిపాలన నిలుస్తుందని కొనియాడారు ఆర్థిక సంస్కరణలకు పదవులకు వన్నెతెచ్చిన మహనీయుడిగా ప్రశంసించారు ల్యాండ్ సీలింగ్ తో దేశంలోని పేదలకు సహాయపడిన మానవతా మూర్తిగా అభినందించారు సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మైనారిటీ ప్రభుత్వంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించినట్లు వెల్లడించారు దేశ ప్రగతి భారతీయ ఔన్నత్యం దశ దిశలు చాటిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు దేశాన్ని అని పరిపాలించేటువంటి అవకాశం వస్తే ఏ రకంగా సంస్కరణలు ప్రవేశపెట్టి ఒక మైనారిటీ ప్రభుత్వంలో ఉంటూ అంతమందిని ఒప్పించి ఆయన ముందుకు తీసుకెళ్ళారంటే ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా పివి నరసింహారావు గారిని మనం మాట్లాడుకోవాలి ఆ ప్రజాస్వామ్యవాదిగా ఉన్నటువంటి ఆయన ఆలోచన విధానాల వల్లనే ఈ రోజు వరకు కూడా చైనా లాంటి దేశంతో పాకిస్తాన్ లాంటి దేశాలు విరుగుపురుగు దేశాలతో ఆయన ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు ఆయన ఏర్పరిచినటువంటి ఒప్పందాల మూలకంగానే ఈ రోజు దాకా ఈ భారతదేశంలో ఒక చక్కటి వాతావరణంలో మనం ముందుకు పురోగతి సాధించగలిగాం ఆ రోజు మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తిని కూడా తీసుకొని వచ్చి ఒక ఆర్థిక మంత్రిగా తనకి మరి తన వెంటబెట్టుకొని మరి ఆ రోజు తీసుకున్నటువంటి సంస్కరణలకు మూలకంగానే ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి పీఠాన్ని పివి నరసింహారావు గారు అధిరోహించడం తెలుగు జాతి గర్వించదగ్గ పరిణామం ఎందుకంటే ఇందాక పురుషోత్తం చెప్పినట్టు సత్యసాయిబాబా గారు అన్ని సంవత్సరాల ముందు ఏ రకంగా ఊహించి ఆయన ఈ దేశాన్ని ఏల్తాడని చెప్పారో అది అక్షర సత్యమైనటువంటి మాట ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం చిన్నప్పటి నుంచే స్వాతంత్ర పోరాటంలో హైదరాబాద్ విమోచన కలిగించడంలో ఆయన ముందుండి ఆ రోజు బూర్గుల రామకృష్ణారావు గారు మర్రి చెన్నారెడ్డి గారి లాంటి నాయకుల ఆధ్వర్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ముఖ్యమంత్రి అయి కేంద్ర మంత్రి అయి పివి నరసింహారావు శతజయంతోత్సవాల సందర్భంగా ఎందుకంటే భారతదేశ సంస్కరణలకు ఆజ్యం పోసిన వ్యక్తి ఆయన ప్రవేశపెట్టిన నవోదయ విశ్వవిద్యాలయాలు అయితేనే అలాగే ఆర్థిక సంస్కరణలు మరి ముఖ్యంగా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇంత ధీటుగా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అంటే దానికి ఆజ్యం పోసిన వ్యక్తి పివి నరసింహారావు ఆ రోజు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉండబట్టే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో బలమైన దేశంగా శక్తివంత దేశంగా ఈరోజు ఉంది అంటంలో ఇటువంటి సందేహం లేదు అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అవటం అనంతరం విష్ణు బొట్ల ఆంజనేయ చైనులకు ఘన సన్మానం నిర్వహించి పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పి వెంకట రామ్ గోపాల్ కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
మద్దతు ధర లేక 40 నుండి 50% మేర మొక్కజొన్న పంటల ధాన్యం రైతుల వద్దనే నిల్వ ఉందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములగ శివసాంబరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మూతబడిన కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించి నిల్వ ఉండిపోయిన జొన్న మొక్కజొన్న ధాన్యాన్ని మద్దతు మేరకు సేకరించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 29వ తేదీ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్కు వినతి పత్రం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కావున రైతాంగం కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఇప్పటికి కూడా 140-150% జొన్నలు మొక్కజొన్నలు రైతాంగం దగ్గర నిల్వలు పేరుకుపోయింది. నేను గత 4 రోజుల కిందట మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించాను. సంప్రదించినప్పుడు 1 లక్ష టన్నులు జొన్నలు 50,000 టన్నులు మొక్కజొన్నలు కొనుగోలు చేశాం, ఇంకా కొనుగోలు చేయటం సాధ్యం కాదు అన్నట్లు జిల్లా అధికారులు చెప్పటం అనేది సరైన పద్ధతి కాదు. కనుక డెల్టా ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఈ జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని పునఃప్రారంభించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఆ మేరకి రేపు సోమవారం మన తెనాలి సబ్ కలెక్టర్ గారికి మరి రాయభారం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం కూడా నిర్ణయించుకున్నాయి. కనుక రైతులు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో సబ్ కలెక్టర్ గారి వద్దకు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, త్రైమాసిక పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపులో భాగంగా చేపట్టే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శ్రీశక్తి లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు టీవీ చలపతిరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన సోమవారం స్థానిక శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్కు లారీ ఓనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెల లాక్డౌన్ విధించిన నాటి నుండి లారీ ఓనర్లు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించారు. కావున తమ సమస్యలపై ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయనున్నట్లు వివరించారు. తెనాలి ప్రాంత లారీ ఓనర్లు, గూడ్స్ రవాణా చేసే డ్రైవర్లు విధిగా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మేము గతంలో కూడా అనేక సార్లు ఈ లాక్డౌన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి దాదాపుగా ఫిబ్రవరి మార్చి నెలలు మొత్తం లారీ లాగిపోయినాయి. మళ్ళీ అట్లాగే ఇప్పటి వరకు కూడా లారీలు తిరిగే పరిస్థితి చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అయితే ఉంది. దీని మీద మేము త్రైమాసిక పన్ను రద్దు చేయాలని, అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లను నియంత్రించాలని, ఈ విషయంపైన రేపు 29/6/2020 మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తూ ప్లక్కార్డులతో ప్రదర్శన చేయాలని నిర్ణయం చేశాం. కాబట్టి ఈ ప్రాంత లారీ ఓనర్లు, అంటే తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి లారీ, మినీ లారీ, అలాగే గూడ్స్ రవాణా వాహనం చేసేటువంటి ప్రతి డ్రైవర్ కూడా ఓనర్ కూడా అటెండ్ అయ్యి ఈ దీనిని జయప్రదం చేయాలని, అలాగే మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటిస్తూ మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి అందరూ సహకరించాలని. కంటికి కనపడని వైరస్ రకసి ప్రపంచ ప్రజానీకాన్ని కబళిస్తున్న తరుణంలో ప్రజలు, వైద్యులు, అధికారులు తెలిపిన నిబంధనలు పాటించి తమను తాము వైరస్ సంక్రమించకుండా కాపాడుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య 64 చేరింది. పట్టణంలోని మార్స్పేట బ్రాంచీ స్కూల్ వద్ద 1, అప్పలస్వామి గుడి ప్రాంతంలో 2, కొలిపురం మండలం మున్నంగి గ్రామంలో 1 రాగా మొత్తం నియోజకవర్గంలో కేసుల సంఖ్య 64 చేరింది. ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, స్వీయ నియంత్రణతోనే కరోనా సాధ్యమని అధికారులు కితాబిస్తున్నారు. కాగా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్స్గా ప్రకటించి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు నిరుపమానమని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని ఆయన కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుక కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, జి శ్రీనివాసరావు, ఎస్ ఏడుకొండలు, పెనుగొండ శివకుమార్, చందు అయ్యప్ప, భీమా రమేష్, ఎన్ మల్లికార్జునరావు, బడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి జయంతి. 99 సంవత్సరాల నుండి శతజయంతిలోకి వెళ్ళిపోతున్నారు. దానికి సందర్భంగా కాంగ్రెస్ తెనాలి కాంగ్రెస్ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పివి నరసింహారావు గారికి పెద్ద ఆయనకి మన తెలుగువాడిగా ఆయనకి అందరికి కూడా మా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. పివి నరసింహారావు గురించి తెలియని నరసింహారావు గారి గురించి తెలియని వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రి కంటే కూడా ముందు ఆయన దేవాదాయ శాఖ విద్యాశాఖ చేసి తర్వాత ముఖ్యమంత్రిగా చేశారు. మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఎక్కడుండగానే ఆయన సంస్కరణ చేయటం ఆయనకు అలవాటు, మహా మేధావి. ఎన్నో మహోత్తమైన కార్యక్రమాలు చేసి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి మరి తెలుగు గడ్డకే వన్నె తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి శత జయంతి ఉత్సవాలు ఈ రోజున మనం ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. వారు అందరూ కూడా వారిని అనుసరించి వారు చేసిన ప్రవృత్తి రాగానే చేయాలని ప్రజలందరూ కోరుకుంటూ. రాజకీయ పార్టీలకు అతీతంగా వేమూరు నియోజకవర్గ అభివృద్ధిలో నేతలు కలిసి రావాలని వేమూరు ఎమ్మెల్యే మేరకు నాగార్జున పిలుపునిచ్చారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే మార్గంలో 150 అడుగుల డొంక మార్గంలో 2 కిలోమీటర్ల మేర 58 రకాల 1100 మొక్కలను నాటే కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొని దాతల సేవానిధిని ప్రశంసించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ లాంటి పెద్దలు మండల అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం రోడ్ల వెంబడి మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాపర్ల నరేంద్ర, యలవతి రామ్మోహన్ రావు, మండవ శ్రీరామ్మూర్తి, ఉప్పల షణ్ముఖరావు, ఆలపాటి లక్ష్మీనారాయణ, మండవ రమేష్, ఉప్పల వెంకటరామయ్య, పావులూరి రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఊర్లో వాళ్ళందరూ కూర్చొని శాసనసభ్యుడిగా నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో ఇన్వాల్వ్ అవటం, మరి ఒక రకంగా వేరే ప్లేస్ కూడా చూసి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా డిజర్వర్స్ ఉంటే ఇళ్ల స్థలాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పార్టీలు అనేది ఎన్నికలు వచ్చే 4 సంవత్సరాలు అప్పుడు చూసుకున్నాం. ఎన్నికలప్పుడు నేను పనిచేస్తాను, పనికొస్తాను, మీ అందరితో ఫ్లెక్సిబుల్గా ఉంటాను, పనికొస్తారనుకుంటే అప్పుడు సహాయం చేద్దరు, నాకు ఇప్పుడు ఏమొద్దు, అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఈ ఊర్లో ఏ పని ఉండినా వెంటనే చేయటానికి ఇంకా డొంకలు అడుగుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మా బోస్ గారు ఒకసారి ఫోన్ చేశారు. అలాంటివి కానీ ఇంకా డెవలప్మెంట్ అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వన మహోత్సవం గురించి, చెట్ల పెంపకం గురించి, చెట్ల ఆవశ్యకత గురించి నాకన్నా హరిగారు బాగా చెప్తారు. మరి అలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, తదనుగుణంగా నన్ను కూడా పిలవటం. ఇప్పుడు ఒక చిన్న విరామం.